बालकोंड मंडलंलोनी अन्नदातलु तोलिकरी वर्षालकु काकुंडा तेम समृद्धि वर्षपातानिकि पंटलु वेयालनि मंडल व्यवसायाधिकारी महेंदर रेड्डी रैतुलकु हितवु पलिकारु। ई संदर्भमुन बालकोंड मंडल व्यवसायाधिकारी महेंदर रेड्डी मात्लाडुतू मंडलंलोनी अन्नदातलु रैतुलु प्रस्तुतं नैऋति ऋतुपवनालु तोलकरी वर्षालु मोदलु कावटंतो सोयाबीन पप्पु दिनुसुलु వేయకూడదని 6 నుండి 7 శాతం వర్షపాతం నమోదు జరిగితేని భూమి చల్లబడి తేమ శాతం పెరిగితేనే మొలకలు మొలకెత్తుతాయని విత్తనం వేసుకోవడానికి జూలై 12 వరకు సమయం కాలదని రైతులు అన్నదాతలు కొద్దిపాటి వర్షంనకు పంటలు వేసుకోవద్దని రైతులకు సూచించారు। రైతులకు విజ్ఞప్తి ఏమనగా ప్రస్తుతము వర్షాలు నైరుతి ఋతుపవనాలు రావడం వల్ల వర్షాలు సురు కావడం జరిగింది। అయితే వర్షాధారంగా ఆరుతడి పంటలైన సోయాబీన్ మరియు పప్పు దినుసుల పంటలను 60 నుంచి 75 మిల్లీమీటర్లు అనగా 6 నుంచి 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే ఈ యొక్క విత్తనాలను వర్షాధారంగా విత్తుకోవాలి। ఈ 7 సెంటీమీటర్లు వర్షం నమోదైన తర్వాత భూమి చల్లబడి భూమిలో తేమ శాతం పెరుగుతుంది కాబట్టి ఈ విత్తనాలను నలిగినప్పుడు మా తేమకు ఈ యొక్క విత్తు మొలవడానికి అనుకూలం ఉంటుంది। కావున ఈ 6 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే విత్తుకోవాలి। అలాగే జూలై 15వ తేదీ వరకు మనము ఈ యొక్క పంటలను విత్తుకోవడానికి అనుకూల సమయం ఇంకా ఉంది। కావున ఇప్పుడే రైతులు తొందరపడి తొలకరి వర్షాలకు విత్తుకోవద్దు।